नमस्ते पालकोडेरु न्यूस कु स्वागतम नेनु मे सुरेश नंदमूरी तारक रामाराव गारी कुमारुडु नटसिंहम नंदमूरी बालकृष्ण 60वा पुट्टिन रोजु वेडुक पालकोडेरुलो घनंगा निर्वहिंचारु पालकोडेरु बालकृष्ण आध्वर्यंलो पार्टी कार्यालयंलो దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు గారి ఆఫీసు నందు ఈ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి కోటేశ్వరరాజు గారు, గుల్లపల్లి సత్యనారాయణ, పొల్లవరాజు గారు, దొంగ కృష్ణ, గుత్తుల వెంకట సత్యనారాయణ, రెడ్డి శ్రీను, శివ, సంగం మరియు బాలయ్య అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కేకును కట్ చేసి వేడుక నిర్వహించారు. విజయాలకు వీరుడే నరసింహనాయుడే నందమూరి బాలకృష్ణుడే. త్రేతాయుగ రాముడే ద్వాపరయుగ కృష్ణుడే కలియుగపు శ్రీనివాసుడే. విజయాలకు వీరుడే నరసింహనాయుడే నందమూరి బాలకృష్ణుడే. నందమూరి ఫ్యామిలీలో సభ్యులైనటువంటి నరసింహ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలకి అడుగుపెట్టాడు ఆయన. అందుకని ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మన అందుబాటులో ఉన్న అభిమానులందరినీ పిలిచి ఈ ఫంక్షన్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అభిమాన సమక్షంలో కేక్ కట్ చేస్తాం జరిగింది. వచ్చిన అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బాలయ్య బాబు 60 సంవత్సరాలు షష్ఠి పూజ సందర్భంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసా వాస కర్మేణ ఆకాంక్షిస్తూ ఆయనకి నమస్కారాలు తెలుపుతూ త్వరలో మంచి రాజకీయ రామారావు గారి కుమారుడైన నందమూరి బాలకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసిన కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకి నాయకులకి అదే మా ముఖ్యంగా మా బాలకృష్ణకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ పాలకోడేరులో బాలకృష్ణ అంటే వాడి పేరు అసలు మామూలుగా బాలకృష్ణ కాదు, పట్టపల్లి రామకృష్ణరాజు. కానీ అందరూ వాడిని బాలకృష్ణ బాలకృష్ణ అని పెడతారు. ఇంకేదంటే రామారావు గారు కానీ వాళ్ళ మావయ్య గారు కానీ నుంచి రామారావు గారు సినిమా కావాలన్నా బాలకృష్ణ సినిమా టికెట్ కావాలన్నా మాకు ఆ రోజుల్లో మన ఈ బాలకృష్ణ పేరున్న మన ఈయన రామకృష్ణరాజు అలాగే మావయ్య అందరూ కానీ మాకు టికెట్లు ఇవ్వడం జరిగేది అంత అభిమానంతో చాలా కష్టపడేవారు. వాళ్ళ ఫ్యామిలీలో నెంబర్గా వాళ్ళకి ఏ ఫంక్షన్ వచ్చినా వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండి సాయం చేయటం అన్నీ జరిగేది. బాలరోజు వేయాలి అలా బాలకృష్ణ కూడా సినిమాలు కూడా బాగా ఇచ్చేవాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అంటే మన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ సినీ యాక్టర్గా ఆయనకి ఎన్టీ రామారావు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో బాలకృష్ణ గారు ఒక ఆయన, అదే సినీ యాక్టర్ బాలకృష్ణ గారు అబ్బాయి. అంటే రాజకీయంగా ఎలా ఉన్నా సినీ ఫీల్డ్లో ఆయన్ని రారాజుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణని. ఆయన 59 సంవత్సరాలు పూర్తి చేసిన 60వ సంవత్సరం అడుగుపెట్టారు. ఆయన కార్యక్రమాన్ని పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని హనూరులో మరొక బాలకృష్ణ రామకృష్ణరాజు అన్న ఆయన బాలకృష్ణగా పిలుస్తాం కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనందరినీ పొద్దుటి నుంచి తిరిగి ఇక్కడికి అందరినీ కాదు ఆయన ఎవరో ఈ కార్యక్రమాలు తలపెట్టొద్దని చెప్పి పైనుంచి వచ్చిన ఈయన పర్టికులర్గా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను తాపత్రయంతో పొద్దు నుంచి అందరి నాయకుల్ని మనకి పార్టీ అంటే అభిమానం ప్లస్ బాలకృష్ణ అంటే అభిమానం సినీ యాక్టర్ బాలకృష్ణ గారు కూడా బాలకృష్ణ గారు పుట్టినరోజు అంటే సత్యం గారు తప్పనిసరిగా నా కార్యకర్తలందరికీ నాయకులు కూడా చెప్పి చాలా బాగా చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాను. మీరు కూడా కృషి చేసినప్పుడు చాలా బాగా చేయించాలని చెప్పని అయినా బాలకృష్ణ ఇప్పుడైనా కాదు నందమూరి ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం. ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే ఆ ఫ్యామిలీ అంటే ఇంతపడి నేను ఇంకా ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో ఏది జరిగినా సరే ఎనీ టైం ఎంత దూరం అయినా సరే బండి వేసుకోవాలి, లేకపోతే మామూలుగా 2 రోజులు 3 రోజులు ముందైనా సరే రిజర్వేషన్ చేసి వెళ్ళిపోతారు తప్ప ఆయన ఆరోపణ. మన బాలకృష్ణ గారు అంటే రామకృష్ణరాజు అదే బాలకృష్ణ గారి పేరు చిన్నప్పటి నుంచి మనకి బాలకృష్ణ గారు అంటే సినిమా వస్తే
బాలకృష్ణ గారి టికెట్లు అడిగి ఫోటోలు చేసి చెప్పినట్టు మనకి టికెట్లు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. సినిమా ఇట్ట లేదా ప్లాట్ఫామ్ అనుకుంటే ఆయన దగ్గర తెలుసుకోవాలి. అలా ప్రతి విషయంలో బాలకృష్ణ గారి అంటే పడి చచ్చిపోవడం, రెండు తుంపు రెండు బాలకృష్ణ విషయంలో కూడా ఈయన అక్కడి నుంచి ఇన్విటేషన్ రావడం అంటే మాటలేని కాదు. ఫస్ట్ నుంచి బేవరన్న ఒక మంచి కమిటీ ఏర్పడలే, కమిటీలో కూడా ఈయన మంచి పేరు సంపాదించడం, పాలకొడేరులో అభిమాని ఉన్నారంటే బాలకృష్ణ గారు ఉన్నారంటే బాలకృష్ణ అభిమాని బాలకృష్ణతో పాటు చాలామంది వేసుకుంటూ ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ పెళ్ళిళ్ళు కానీ లేదా ఇంకోటి కానీ ఇంట్లో ఫంక్షన్ కానీ చెప్పిన రిజర్వేషన్లో ఒక వారం రోజుల ముందు నుంచి రిజర్వేషన్ చేయించుకోవడం లేదా బండి వేసుకోవడం జరుగుతుంది. బాలకృష్ణ అంటే ఎంతో పరిచిపోతాం ఆయన. బాలకృష్ణ విషయం వచ్చినప్పటికీ ఎవరు కూడా ఏ మాటలన్నా సరే నీకు తెలుసా అన్న టైప్లో ప్రతి విషయంలో కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు అలాగా వాదించారు. బాలకృష్ణని ఎవరిని నిందించే అంతలా వాదించే వ్యక్తిన అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరికి నడుస్తూ